రైతుల సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి కార్యచరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బీఎస్పీఏ ఇతర పార్టీలతో కలిసి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. తెలుగుదేశం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు డాక్టర్ మన్నే రవీంద్ర సిహెచ్ చన్నయ్య మెడబల్మి వెంకటేశ్వరరావు మంత్రులు నాయక్ త్రిపురాంతకం దేవస్థానం మాజీ చైర్మన్ గొల్ల సుబ్బారావు ప్రసాద్ దంత కృష్ణగౌడ్ రైతు సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ చిట్యాల వెంకటరెడ్డి శనగ నారాయణపు రెడ్డి చెవుల అంజయ్య తదితరులు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు పంట నష్టం నమోదులో రైతులు ఎదుర్కొన్న సమస్యలు మోటార్లకు మీటర్ల బిగింపు పంట బీమా కౌలు రైతుల సమస్యలు వంటి విషయాలపై ధ్వజమెత్తారు. జోహార్ రైతు మృతులకు జోహార్ జోహార్ రైతు మృతులకు జోహార్ జోహార్ రైతు మృతులకు జోహార్ మరి నిన్న చూస్తుంటే అనంతపురం జిల్లాలో స్నేహలత అనే అమ్మాయిని ఎంత దారుణమైన పరిస్థితితో మనందరికీ తెలుసు. మరి రైతులతో పాటు ఈ అరాచకాల మీద కూడా మనమందరము నడుం బిగించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని మరి మనందరి తరఫున ఒకసారి కోరుకుంటూ మరి ఇప్పుడు సుబ్బయ్య అన్న గారికి అట్లాగే ఈ ప్రాంత ప్రాణదాత అయినటువంటి డాక్టర్ మన్నే రవీంద్ర ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అన్ని పార్టీల నాయకులకు ప్రజా సంఘాలు అందరికీ కూడా పేరు పేరున కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కర్తలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరుల అన్న వాళ్ళందరూ కూడా మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా చెప్పారు. రైతు దేశానికి పక్కడ అన్నం పెట్టే రైతు కానీ ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా రైతులు మేము ఆదుకుంటాం. రైతుకు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం, రైతులు రాజుగా చేస్తాం రాజుగా చూస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప రైతుకు వచ్చిన రైతులు నడ్డి విరుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఎందుకంటే రెండేళ్ళు అయింది ఇప్పుడు ఇప్పుడే ప్రజల్లో ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే చచ్చిపోయిన తర్వాత యూజువల్గా వాళ్ళ భార్య ఎక్కువ కొడుకుపోయిస్తారు. నేను ఓడిపోవడం జరిగింది ఒక దుబ్బాకలోనే చూసి వాట్ ఆఫ్ ది టిండికేట్ ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారం ఉంది డబ్బు ఉంది పదవులు ఉంది అయినా టుక్కుమని ఓడించారా లేదా ఆ విధమైన చైతన్యం ప్రజల్లో వస్తే చాలు మనం నామమాత్రంగా ఉండి వాళ్ళ చైతన్య పరిస్థితుంటే చాలు ఆ కార్యక్రమమే మన అవసరం లేదు. రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఏ ఊళ్ళో పోయినా చెబుతారు. అయితే ఏంటంటే ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నారు. మేము వస్తే ఒక్కసారి మమ్మల్ని చూడండి ఈ సమస్యలన్నీ తిరుగుతామంటే ఏం సమస్యలు తీర్చాలి రాను రాను ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రైతులు దాదాపు రైతుల ఆత్మహత్యలు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. పంట నష్టం నమోదు కార్యక్రమాలు ఇంతవరకు రైతులు మన వెంగళరెడ్డి గారు చెప్పాడు ఎందుకంటే ఆయన 20 ఎకరాలు ప్రతి సంవత్సరం సబ్సిడీ విత్తనాలు కానీ ఏమి లేవు. ఆ విధంగా రైతులకి బేసిక్ లెవెల్కి పోతే తెలిసింది రైతుల్లో రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఇన్పుట్ సబ్సిడీ లేదు సున్నా ఒకటి లేదు పంట బీమా లేదు మోటార్లకు మీటర్లు బిగించడం అనేది చాలా ఇది చాలా గొప్ప విషయం. ఈ మీటర్లు బిగితే మనం కనుక సరిగా కనుక సరైన చర్యలు తీసుకుంటే జనంలో కలిసి వెళ్తే మంచి ఎవేకనింగ్ కార్యక్రమం మీటర్లు బిగించడం రైతులకు మీటర్లు బిగించడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగదు. బిగిస్తున్నారు ఎప్పుడు మనమే కదా భవిష్యత్ అంతా మందే పెట్టుకుని చెన్నై గారు ఈ గవర్నమెంట్ అట్ల ఫెయిల్యూర్ పైకి లేకపోతే గంభీర్యం అన్నిటికంటే నాకు ఇక్కడ ఎక్కడ ఇంతవరకు నేను స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండేది. ఒక సీఏ వెళ్ళి అవతల క్యాండిడేట్ నేరా నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే నీ మీద కేసు పెడతావు అది ఇంతవరకు నేను చూడలేదు. ఏ గవర్నమెంట్ ఇక్కడే జరిగింది అటువంటి విపరీతమైన ధోరణులు ఉన్నాయి. గవర్నమెంట్ని ఈ నాయకుల్ని ఖచ్చితంగా మనం వాళ్ళు ఉన్న స్థానాలు మనం తెలపాల్సిన బాధ్యత ఉన్నాయి. ఇటువంటి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకునే ఏ గవర్నమెంట్ కూడా మనం కాలేదు. పోలీసు గవర్నమెంట్ అధికారులకు ఉపయోగించుకుంటే ఇది ఎప్పుడైనా ప్రమాదం. వాళ్ళ దేవుళ్ళు ఉభయ కొట్టినప్పుడు కొట్టేస్తారు వాటి ఊరు అపోజిషన్ కానీ మనలో కానీ వాళ్ళ వాళ్ళని చూసి భయపడే పరిస్థితి కానీ ఏం చేస్తారు.
ప్రతివాడికి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం పార్టీ కోసం అలాగే పనిచేస్తాం. అటువంటి విపరీత ధోరణిని కలిసి కలిసి సమిష్టిగా ఎదుర్కొన్నాం. ఏ విధంగా అన్యాయం చేస్తాం. ఏదైనా మనం ఒకసారి ఆరోపణ చేసేటప్పుడు దానికి తగిన ఎవిడెన్స్ ఉపయోగించాం. ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ ఇళ్లలో ఈరోజు నేను ఇళ్ల స్థలాలు పంపించాను. అనేక అక్రమాలు అక్కడ అకృత్యాలు జరిగినాయి. మనం ఎవిడెన్స్ ఇచ్చేదాన్ని మాకు ఇప్పుడే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అన్నారు ఈ రెవెన్యూ వస్తే కనుక బాగుపడిపోతే మా పరిస్థితులు ఘోరము. ఆ పదము మన మండలంలో కూడా వచ్చింది. రెవెన్యూ వస్తున్నది విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, తెలుసు కదా ఎవరిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు. కనుక అనేక సమస్యలతో ఉంటే పార్టీ ఎప్పుడు మామూలుగా మీ అందరితోటి కలిసి ముందుకు పోతుంది. ఎప్పుడూ మిమ్మల్ని మామూలుగా సమ గౌరవం.